ఎవరు ప్రమాణాలు జరుగుతున్నా ఇంతమంది వస్తారు అనుకోలే, బాగా వచ్చారు. ఇంట్లో చిన్నపిల్లల దగ్గర అంటే చిన్నవాళ్ళు అంటే ఈవెన్ ఇప్పుడు డిగ్రీ పాస్ అయినారు కూడా వచ్చినారు. వెరీ హ్యాపీ. ప్రమాణంగా ఉంది కానీ ఆ బ్యాలెట్ పేపర్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఎంతమంది కన్ఫ్యూజ్ అవుతుంది నాకు తెలియదు. అదొకటి, ఇక్కడ బోర్డు లేదు, కొద్దిగా బోర్డు అన్న పెట్టింటే ముందే పోయి ఆ పేరో గీరో చూసుకొని పోయిద్దరు. అదొకటి సరిగ్గా లేదు, అన్ని బాగున్నాయి అన్ని. చూడండి ఇంకా ఈ ప్రలోభాలు అది మీరు చెప్పాలి. అలోభాలు ఇవలోభాలు ఇప్పుడు నేనైతే ఒకటి చెప్తా, వాళ్ళు ప్రలోభాలు చేసినా కానీ మన మనసుకుండాలా, చదువుకున్నాము ఏమే, మరి దానికి ప్రలోభాలు వాళ్ళిపోతారంటే ఎవరైతే ఈ దేశం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుంది. బికాజ్ చదువు చెప్పేవాళ్ళు చదువుకున్నోళ్ళు ఇంకా ప్రలోభాలకు దానికి దీనికి అంటే దానికి ఎవరు ఈ దేశాన్ని ఎవరు మార్చలేరు, ఈ దేశాన్ని ఎవరు మార్చలేరు. అట్లా లేని పరిస్థితి ఉన్నట్టుంది, ఏమి కనపడ్డం ఏమి భయం అనే ఒక దీంతో ఉంటారు కానీ లోపల పడుతూ ఆ ప్రలోభంలో అన్ని చెల్లవని నేను అనుకుంటున్నాను. అందుకే నేను ఒక టీచర్ కూడా అనవడ గారు ఇంటికే వేసినాడు బోర్డు. సో కంగ్రాచులేటరీ. అతను చేసిన దానికి కాదు, ఈ కాలంలో అందరికి ధైర్యం లేదు బయటకు వచ్చి మాట్లాడేదని. వాడికి గుడ్డ ధైర్యం ఉంది ఎక్కువ. సో అప్రిషియేట్ అండి. రైట్ మా థ్యాంక్ యూ.